హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మల్లిక వంటలు. నేను మీ మల్లిక. ఈరోజు మన రెసిపీ పెసర పునుగుల పులుసు అండి. ఈ పెసర పునుగుల పులుసు చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా నేను చేసినట్లు ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది టేస్ట్ మాత్రం. మరి ఈ పెసర పునుగుల పులుసు తయారీ విధానం చూసేద్దామా. ముందుగా పునుగుల కోసం పెసరపిండి తీసుకోవాలండి. పెసరపప్పుని నానబెట్టుకొని పేస్ట్ చేసుకొని తీసుకోవాలండి. ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు, బేకింగ్ సోడా వేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా పిండి మొత్తాన్ని కలుపుకున్నాక స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకుందామండి. అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగాక పునుగులు వేసుకోవాలండి. ఈ పునుగుల్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టుకుంటే లోపల పిండి ఉడకదు, అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్ అయితే లోపల కూడా పచ్చిదనం పోయి చక్కగా పునుగులు మనకు రెడీ అవుతాయండి. చూడండి, మనకి ఆయిల్లో పట్టినని పునుగులు వేసేసుకున్నాము. ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాక తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చిన్నగా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుంటున్నామండి ఈ పెసర పునుగుల్ని. ఈ పెసర పునుగుల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు ఈ పెసర పునుగుల్ని తీసి ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత పులుసుకి ప్రిపేర్ చేసుకుందామండి. అందుకోసం ఇక్కడ నేను మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలు ఒక 5 తీసుకున్నానండి. 2 టమోటా తీసుకున్నాను, 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, చిన్న నిమ్మపండు సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి. ఈ చింతపండుని శుభ్రంగా కడిగి అరగంట సేపు నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ టమోటా, పచ్చిమిర్చి, ఆనియన్ని ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇక్కడ నేను చూపిస్తున్న పెసర పునుగులకి 5 మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలు, 2 టమోటాలు, 3 పచ్చిమిర్చి సరిపోతాయండి. ఈ టమోటాలని, ఆనియన్స్ని ఎంత వీలైతే అంత చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి పులుసు కోసం. ఇక్కడ నేను ముందుగా చూపించిన చింతపండును కూడా నానబెట్టుకొని రసం తీసి పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు పెట్టుకోవాలండి. పచ్చెనగపప్పు, సాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇంకా ఒక ఎండుమిర్చి తీసుకొని తుంపి వేసుకోవాలండి. పోపు చిట్టపట్టమన్నాక కరివేపాకు వేసుకోవాలి. ఈ తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలండి. పచ్చిమిర్చి ముక్కలు వేగాక ఆనియన్ ముక్కల్ని కూడా వేసుకోవాలండి. ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ వేసుకుంటున్నాము. ఇందులోనే చిటికెడు పసుపు వేసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఉల్లిపాయ ముక్కల్ని మగ్గించుకోవాలండి. ఒక మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద మగ్గించుకోవాలండి. మధ్య మధ్యలో మూత తీసుకొని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే అడిగంటిపోయే అవకాశం ఉంటుంది. మీరు కూడా ఈ పులుసుని తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఇందులోకి వేసుకున్న పెసర పునుగుల్లో నేను బియ్యం పిండిని కానీ బియ్యం నానబెట్టుకొని వేసుకోవడం కానీ ఏమీ చేయలేదండి. జస్ట్ మనం ఉత్త పెసర పిండిని మాత్రమే తీసుకున్నాను అన్నమాట. మీరు కూడా అలాగే చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయినాయండి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత పెట్టుకోని అవసరం లేదు, మూత పెట్టుకోకుండానే మగ్గించుకోవాలండి తిప్పుకుంటూ. ఇప్పుడు ఇందులోకి మళ్ళీ కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ పులుసు వేసుకుంటాం కదా, అందుకని 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇక్కడ నాకు చింతపండు రసంలోకి 3/4 లీటర్ వాటర్ పట్టాయండి. అంటే మన ఆనియన్స్, టమాటా ముక్కలకి సరిపోని వాటర్ అండి అవి. మీకు ఎంతైతే పులుసు కావాలనుకుంటున్నారో అంత పులుసు వేసుకోవచ్చు, అన్ని వాటర్ వేసుకోవచ్చు అండి ఆ పులుసులోకి. ఇప్పుడు పులుసు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. అంటే మనకి పులుసు కొంచెం దగ్గర పడిద్ది అన్నమాట. మధ్యలో ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్ మీదే ఉడికించుకోవాలండి. చూడండి, ఇక్కడ మళ్ళీ మూత తీసుకొని చూసుకుంటే పులుసు అనేది కొంచెం దగ్గర పడిందండి. 1/3 వంతు పులుసు ఉడికిపోవాలండి. ఇలా 1/3 వంతు పులుసు ఉడికిపోయినాక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెసర పునుగుల్ని వేసేసుకోవాలండి. ఇలా 1/3 వంతు రెడీ అయినాకే పులుసు, అప్పుడు పెసర పునుగులు వేసుకోవాలండి. ముందుగానే వేసుకుంటే మాత్రం ఈ పునుగులు చిదిరైపోతాయండి పులుసులోకి.
ఇలా ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని స్లో ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. చూడండి ఇక్కడ 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చాలా చక్కగా పునుగులు కూడా పొంగి ఉన్నాయండి. ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరని వేసేసుకుందాం. ఇలా ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలండి. చూడండి 2 మినిట్స్ తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక వెంటనే సర్వ్ చేసుకోకూడదండి, ఒక 10 మినిట్స్ ఆగి సర్వ్ చేసుకోవాలి. చూడండి 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకున్నాము. ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పెసర పునుగుల పులుసు రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ పులుసులో పెసర పునుగులు కూడా ఫ్లఫీగా ఉంటాయండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. సో ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మల్లికా వంటలు.